రామచంద్రాపురం ఎరుకుల కులం పేరుతో ఎస్టీ ధృవీకరణ పత్రం పొంది మున్సిపాలిటీ ఎన్నికలకు నామినేషన్ వేసిన బీసీఏ కులానికి చెందిన నామినేషన్ ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఎరుకుల కులానికి చెందిన ఆమదాసు అమలదాసు లోవరాజు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మా రిజర్వేషన్లను తెలగపాములు గుంపు కులస్తులు నకిలీ కులపత్రాలను పుట్టించి ఎస్టీ రిజర్వేషన్లకు గండి కొడుతున్నారని వాపుతున్నారు. రామచంద్రాపురం మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన అమలదాసు లోవరాజు తండ్రి గంగిరాజు గతంలో కౌన్సిలర్గా పదవిని నిర్వహించారు. అదే క్రమంలో ఈసారి ఎన్నికలకు లోవరాజు నామినేషన్ దాఖలు చేశారు. అతనితో పాటు పాముల కులానికి చెందిన గంటా గోవిందరాజు సైతం 2020 ఫిబ్రవరి నెలలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయం తెలిసిన లోవరాజు 2014లో నకిలీ ఎస్టీ దోపత్రంతో నామినేషన్ వేశారని జిల్లా కలెక్టర్ దగ్గర నుండి స్థానిక ఉన్నత అధికారుల వరకు కలిసి విన్నవించినా తనకు న్యాయం జరగలేదని తన కుల పెద్దలందరితో కలిసి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అధికారులు తమకు న్యాయం చేసేలా చూడాలని మీడియాను ఆశ్రయించారు. మున్సిపాలిటీ సీరియల్ ఇచ్చారు. దాని గురించి నేను ఒక సంవత్సరం 2020 ఫిబ్రవరి నెలలో నామినేషన్ వేయించున్నాను సార్, వేసుకున్నాను సార్. వేసిన తర్వాత బీసీఏ కులానికి చెందిన గంటా వెంకటేశ్వర రావు అబ్బాయి, గంటా స్వామి అబ్బాయి వాళ్ళు గమ్ సర్టిఫికేట్లు పుట్టించుకుని 2014 సర్టిఫికేట్లతో మేమే ఎస్టీ ఎరుకలు అంటూ వాళ్ళు కూడా నాతో పాటు నామినేషన్ సార్ వేసేస్తే నేను ఎన్నికల కమిషన్గా నాకు జరిగింది సార్. ఆ విషయం మీద అప్పటి నుంచి సంవత్సరం మంచి పోరాడుతున్నాను సార్ ఏ సమస్య మీద, కానీ మాకు ఏ న్యాయం చెప్పలేదు సార్. ఎంఆర్ గారి దగ్గరికి వెళ్ళాను, అడ్డవారి గారి దగ్గర వెళ్ళాను సార్, నాకు ఏ ఎటువంటి న్యాయం జరగలేదు సార్. మొన్న జనవరి 11వ తారీఖు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పిలుచుకుని పెట్టున్నాను సార్. అక్కడి నుంచి మళ్ళీ నాకు లెటర్ పంపారు సార్ ఫిబ్రవరి 1వ తారీఖుని. ఆయన ఎంఆర్ఓ గారిని మొన్న ఫిబ్రవరి 15వ తారీఖుని వెళ్ళి కలవడం జరిగింది సార్. అయినా మాకు ఏ న్యాయం చెప్తలేదు సార్. దాని గురించి మేము ప్రెస్ మీడియా ఇవ్వడం జరిగింది సార్. ఎమ్మెల్యే వేణు గారిని ఈరోజు కలవడం జరిగింది సార్. మాకు న్యాయం చేయమని కోరడం జరిగింది. దాని గురించి అందరూ కూడా ఆలోచించి మాకు మా క్యాస్ట్ గురించి న్యాయం చేయాలి సార్. మాకు రావాల్సిన అభివృద్ధి కానీ ఒక సంక్షేమ సంఘానికి సిబ్బంది కానీ ఏం మాకు రానట్లేదు సార్. వేరే కులం వాళ్ళు ఎస్టీ ఎరుకలు అంటూ ఇలాగ దొంగతనంగా దొంగ సర్టిఫికేట్ పొడి చేసుకుని మాకు అన్యాయం చేస్తున్నారు. దాని గురించి న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. నా పేరు అంబరకృష్ణ, హైస్కూల్ సంఘం నాయకుని, రామచంద్రపురం 5వ వార్డులో నివాసం ఉంటున్నాను. అమలదాసు రావరాజు నా దగ్గరకు వచ్చి మా క్యాష్ సర్టిఫికెట్లు, మాకు రావాల్సిన ఎస్టీ క్యాష్ సర్టిఫికెట్లు బాబుల కులంకు చెందిన వాళ్ళు తీసేసుకుంటున్నారండి, మా రిజర్వేషన్లు పొందుతున్నారు, దీని మీద మాకు న్యాయం చేయడం చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. నేను తీసుకుని అమలదాసు రావరాజుని వాళ్ళ సంఘటనలను వ్యాఖ్యం చేసి కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్టీఓ గారి దగ్గరికి, కమిషనర్ దగ్గరికి అందరికీ కూడా గతంలో బీసీ తెలంగాణ పౌర కులానికి సంబంధించిన వాళ్ళు ఎస్టీ సర్టిఫికెట్ తీసుకున్నారు, వీటిని రద్దు చేయాల. అలాగే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ఇవ్వడం కూడా జరిగింది, ఆ నామినేషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఆర్టీఓ గారిని అలాగే నిరసన చెల్లుబడి వేణు గారిని, కమిషనర్ గారిని, సజ్జనర్ గారిని అన్నీ కలవడం జరిగింది. అయితే అసలు ఒకే తండ్రి పుట్టినోళ్ళు గంట సూర్యారావు, గంట వెంకటేశ్వరరావు కుమారులు ఇద్దరు కూడా గంట శ్రీను, గంట గోవిందు, మేము ఎస్టీ ఎరుకుల యానాద్రి ఒకడు, ఎస్టీ ఎరుకుల ఎరుకులు మన ఒకడు దొంగ సర్టిఫికెట్ పుట్టించుకుని ఇలాక ఎరుకుల కులానికి రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ రిజర్వేషన్లు కానీ పొందుతూ ఉన్నారు.